ధర్మ సందేహాలు. భగవంతునికి వెలిగించే దీపాన్ని నేలపై ఎందుకు ఉంచకూడదు? ఆకు లేదా పత్రం కింద దీపం ఉంచి దీపాన్ని భగవంతునికి సమర్పించాలి. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. దైవ ధ్యాన మంత్రాలతో మనం పూజ చేసినప్పుడు మన భక్తి దీపం ద్వారా భగవంతునికి తప్పక చేరుతుంది. స్వామి అనుగ్రహం దీపాన్ని చేరి మళ్ళీ మనకి చేరేలోపు భూమి ఆకర్షణతో భూమాతలోకి చేరుతుంది. అందుక జపించేటప్పుడు, ధ్యానించేటప్పుడు కూడా కింద ఏదో ఒక గుడ్డ లేదా చాప వంటి ఆసనాన్ని వేసుకుని పూజ చేసు ధర్మ సందేహాలు. భగవంతునికి వెలిగించే దీపాన్ని నేలపై ఎందుకు ఉంచకూడదు? ఆకు లేదా పత్రం కింద దీపం ఉంచి దీపాన్ని భగవంతునికి సమర్పించాలి. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. దైవ ధ్యాన మంత్రాలతో మనం పూజ చేసినప్పుడు మన భక్తి దీపం ద్వారా భగవంతునికి తప్పక చేరుతుంది. స్వామి అనుగ్రహం దీపాన్ని చేరి మళ్ళీ మనకి చేరేలోపు భూమి ఆకర్షణతో భూమాతలోకి చేరుతుంది. అందుక జపించేటప్పుడు, ధ్యానించేటప్పుడు కూడా కింద ఏదో ఒక గుడ్డ లేదా చాప వంటి ఆసనాన్ని వేసుకుని పూజ చేసు